కూతురు పెళ్ళప్పుడు కన్నవాళ్ల కళ్ళలో నుంచి వచ్చేవి కన్నీళ్లు కాదమ్మా, ఆశీర్వదించే అక్షింతలు. నిన్ను పెళ్లి కొడుకుని చేయాలి. ఒక 5 మినిట్స్ లో వచ్చేస్తాను పెద్దమ్మా. అలాగే నాన్న, తొందరగా రా. ఇదిగో అక్క ఇక్కడున్నాడు. నాన్న అభి. ఏంటమ్మా ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాం, పద పద. ఎక్కడికమ్మా? ఎక్కడికేంటి అభి, నిన్ను పెళ్లి కొడుకుని చేయాలిగా. ఒక 5 మినిట్స్ పిన్ని, నేను వచ్చేస్తాను, మీరు వెళ్ళండి. అలాగే రా, తొందరగా రా. అన్నీ అనుకున్నవి అనుకున్నట్టుగానే జరుగుతాయి. సరే అన్నయ్య, వీడిక్కడ ఏం చేస్తున్నాడు? అభి ఏంట్రా ఇక్కడ నిలబడి గుమ్మం వైపు చూస్తున్నావు? ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు నాన్న? కొంప తీసి శశి కోసమేమో. శశి లోపలుందిరా. చచా కాదు కాదు. మరి ఎవరి కోసం ఎదురు చూస్తున్నావురా? అది 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 చెప్పరా, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? నేను చెప్తాను. వీడు ఎదురు చూస్తోంది వీడి ముద్దుల చెల్లెలు శృతి కోసం. ఓ, శృతి ఎప్పుడొస్తుందా, తనని ఎప్పుడెప్పుడు పెళ్లి కొడుకుని చేస్తుందా అని ఎదురు చూస్తున్నాడు వీడు. శృతి అక్కే పెళ్లి కొడుకుని చేయాలా? మనం పనికి రామా, మనం చేయకూడదా? ఎంతైనా అభికి శృతి అంటే కొంచెం ఎక్కువ ఇష్టం కదా. అంటే నేనంటే తక్కువా? చచా అది కాదమ్మా. నిజమే, అదేం లేదు, మీ ఇద్దరు సమానమే వాడికి. కాకపోతే శృతి కొంచెం ఎక్కువ సమానం. అదిగో మాటల్లోనే వచ్చేసింది శృతి. అన్నయ్య, సారీ అన్నయ్య, కొంచెం లేట్ అయింది. పర్లేదులేమ్మా, టైంకి వచ్చావు కదా, హ్యాపీ. ఏంటే మనవరాలా, పెళ్లి కొడుకు చెల్లెలివై ఉండి పెళ్లి టయానికి వచ్చావేంటి? నేను నీతో మాట్లాడను, పో. కర్రెచ్చుకుని కొట్టానంటే కాశీలో పడతావు. ఎందుకు మాట్లాడవే? ఎందుకా, నా పెళ్లికి నువ్వు రాలేదుగా, అందుకు. ఎలా వస్తానే, మీ తాతగారు ఇక్కడ నడుము ఎరగొట్టుకుని మంచాన పడ్డారు కదా. నాడు విరిగే అంత పని మా బాబా ఏం చేశాడు? ఏం చేశాడా, నిద్దట్లో చాప మీద నుంచి కింద పడి నడుం విరిగింది. ఏంటేంటే, చాప మించి దొల్లి కింద పడితే నడు విరిగిందా? లేకపోతే ఏంట్రా, పొలం గట్టు మీద నడుస్తుంటే కాలు జారి కింద పడ్డాడంట, నడుం విరిగింది. అవునే, నువ్వొక్కదానివే వచ్చావేంటి, మీ ఆయన ఫారంలోనే ఏడ్చాడా? అవును బామ్మ, ఆయన పనుండి అక్కడే ఉన్నారు. సర్లే పద, వీణ్ణి తొందరగా పెళ్లి కొడుకుని చెయ్యాలి. మా అన్నయ్య ఒక్కడినే చేస్తే సరిపోతుందా, మా వదిన్ని కూడా చెయ్యాలిగా. ఇద్దరిని చెయ్యాలి. పదండి పదండి పదండి. వాళ్ళిద్దరిని పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా రెడీ చేస్తున్నారు, కాసేపట్లో పెళ్లి కూడా అయిపోతుంది. జరగదు, ఆ పెళ్లి జరగదు. ఎలా జరగదు, శశి పెళ్లి పీటల మీదకి వెళ్తే కదా పెళ్లి జరిగేది.